విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల బాధితులను ఆదుకునేలా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మంచి మనస్సుతో చొరవ చూపుతున్నారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గ పరిధిలోని పలువురు దాతలు అందజేసిన 4 లక్షల రూపాయల విరాళాన్ని రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణకు విజయవాడలో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అందజేశారు. వరద బాధితులను ఆదుకునేందుకు సూర శ్రీనివాసరెడ్డి, సూర ప్రదీప 50,000 రూపాయలు, సుంకర ఆదినారాయణ, జక్కా వెంకయ్య చారిటబుల్ ట్రస్ట్ తరఫున 2 లక్షల రూపాయలు, ఎంకే రియల్ ఎస్టేట్ 150,000 రూపాయలను ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి అందజేశారు. ఆ చెక్కును ఎమ్మెల్యే వేమిరెడ్డి, నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ పలువురు టీడీపీ నేతలతో కలిసి విజయవాడకు వెళ్లి మంత్రి నారాయణకు ఇచ్చారు. సింహపురి గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 11వ తేదీ బుధవారం సాయంత్రం గణేష్ ఘాట్ లో వినాయక విగ్రహాల నిమజ్జనం సందర్భంగా గంగాహారతి కార్యక్రమం వైభవంగా జరగనున్నది. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే. ఇట్లు మీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే. ఓం వక్రతుండ మహాకాయ, కోటి సూర్య సమప్రభ, నిర్విఘ్నం కురుమే దేవ, సర్వ కార్యేషు సర్వదా. రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని, నెల్లూరు ప్రజానీకం ఆనందంగా ఉండాలని, టీడీపీ కార్యకర్తలు ఆనందంగా సంతోషంగా ఉండాలని మనసారా కోరుకుంటూ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఇట్లు కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.